అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం వల్ల సర్వం కోల్పోయిన గ్రామస్తుల్ని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. రాజంపేట మండలం పులపుత్తూరు గ్రామ సభలో భాగంగా ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించారు. మూడేళ్ల కిందట డ్యాం తెగిపోయి ప్రాణ ఆస్తి నష్టం సంభవించినా ఇంతవరకు ఇల్లు పునరావాసం కల్పించలేదని బాధితులు పవన్ కు మొరపెట్టుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల కమిటీని మరోసారి గ్రామానికి పంపుతామని, గత ప్రభుత్వ తప్పిదాలు సరిదిద్దుతామని పవన్ వారికి చెప్పారు. ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఎవరెవరు బాధ్యత తీసుకోవాలి? దాని మీద ఒక హై లెవెల్ కమిటీ వేసి ఎవరు బాధ్యత వహించి ఎందుకు నిర్లక్ష్యం వహించారు? ఇలా చంద్రబాబు గారు కూడా చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళు గతంలో కూడా మన వాళ్ళందరూ చెప్పారు, దేవుని ఇసుక దొంగడానికి బండ్లు కొట్టుకుపోతాయని చెప్పేసి వరద సిగ్నేచర్ చెప్పకుండా ఆపారు. మనకి లక్ష్మణ్ రామయ్య గారు దీన్ని ముందుండి ఆయన చొరవ వల్ల చాలా మంది ప్రాణాలు కాపాడని తెలుసు.